Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జోకులు సెల్ఫీలతో ఉల్లాసంగా ఉత్సాహంగా బాలయ్య. చంద్రబాబు జైలులో ఉన్నారు. లోకేష్ మొహం పూర్తిగా వాడిపోయింది. కుటుంబ సభ్యులంతా దిగాలుగా ఉన్నారు. ప్రెస్ మీట్లో అయినా నాయకుల సమావేశంలో అయినా లోకేష్ అండుకో పూర్తిగా బాధతో కనబడుతున్నారు. మరి బాలయ్య పరిస్థితి ఏంటి? ప్రెస్ మీట్లో జగన్పాయ సంస్కృతంలో ధ్వజమెత్తిన ఆయన పార్టీ నాయకులతో జోకులేస్తూ సరదాగా గడిపారు. తనను కలవడానికి వచ్చిన నాయకులతో సరదాగా మాట్లాడారు. బావ జైలులో ఉన్నారన్న బాధ ఏమాత్రం ఆయనలో కనపడలేదు. తన గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అంటూ ఓ రేంజ్లో ఆయన్ను మోసేసి ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వచ్చే దఫా టీడీపీ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారు. ఇటీవల నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా తన కుమార్తెలతో కలిసి పాల్గొన్నారు. ఆమె చంద్రబాబు అరెస్టు తర్వాత ఆమె బాలయ్యను కలవడం విశేషం. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో తన కుమార్తెలతో సహా బాలయ్యను కలిశారు శ్రీదేవి. ఈ సందర్భంగా బాలయ్యతో సెల్ఫీలు దిగారు. బాలయ్య కూడా అంతే హుషారుగా వారితో మాట్లాడారు, జోక్లేశారు, నవ్వించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీస్ గంభీరంగా మారగా ఇప్పుడు మాత్రం బాలయ్య అంతా నవ్వులమయంగా మార్చేశారు. అప్పుడు ఉద్దేశపూర్వకంగా మామకు వెన్నుపోటు పొడిచి నందమూరి టీడీపీని నారావారి టీడీపీ చేసుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు జైలుకు వెళ్లడంతో అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని బాలకృష్ణ ఉపయోగించుకుంటున్నారని చర్చ నడుస్తోంది. పరామర్శలకు తాను వస్తున్నానని, ఇకపై పార్టీ కేడర్కు తాను అండగా ఉంటానని చెబుతున్న బాలయ్య ఒక రకంగా పార్టీపై పెత్తనం కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉండవల్లి శ్రీదేవి సహా మరికొందరు నాయకులు బాలయ్యను కలవడం కూడా ఆసక్తికరంగా మారింది. యువగళాన్ని పక్కన పెట్టి లోకేష్ రాజమండ్రికే పరిమితం కాగా బాలయ్య మాత్రం మంగళగిరి పార్టీ ఆఫీసులో హడావిడి చేస్తున్నారు.